ఇప్పుడు చెప్పాను లాంగ్ జంప్ పోయిన తర్వాత మిగతా ఈవెంట్లకు క్వాలిఫై చేస్తా అంటే మిగతా ఈవెంట్లకు పెట్టట్లేరా లాంగ్ జంప్ డిస్క్వాలిఫై అయితే ఎక్కడి నుంచో బయటికి పంపిస్తారు ఇంకా షార్ట్ పుట్ కి అవకాశం లేదు ఇంకా ఫస్ట్ 1500 మీటర్లు పెడతారు సార్ 1500 మీటర్ కానీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం ఉండదు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ లోనే హైట్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ లాంగ్ జంప్ తీసుకుపోతారు మాకు ఎనర్జీ అనేది ఉండదు లాంగ్ జంప్ అయితే సార్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పక్క రాష్ట్రంలో ఏపీలో 3.8 కర్ణాటకలో 3.8 మహారాష్ట్రలో 3.5 మళ్ళీ ఆర్మీ అధికారులకి 3. దేశ రక్షణ సేవ చేసేవాళ్ళకి 3 పెడతాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి ఘోరం సార్ ఆ తాడే 4 సెంటీమీటర్ ఉంటుంది సార్ అక్కడ ఎడ్జి ఉంటుంది కదా స్టార్టింగ్ పాయింట్ దగ్గర 2 సెంటీమీటర్ ఏమో అది పాయింట్ ఉంటుంది నువ్వు లాంగ్ జంప్ దూకేటప్పుడు స్టార్టింగ్ పాయింట్లో ఫాలో అవ్వకుండా నువ్వు ఎంత దూరంతో అంత మెజర్మెంట్ టేప్తో కొలుచుకొని ఇవ్వాలి ఆ తాడు పెట్టి తాడు మీద నా జస్ట్ టీషర్ట్ పడితే సార్ టీషర్ట్ పెడితే డిస్క్వాలిఫై చేసిండు మరి ఘోరం సార్ ఎక్కడ లేదు సార్ ఈ రాష్ట్రంలో వచ్చిన ఇప్పుడు 3 నడిపించాను సార్ నా ఏజ్ కూడా 30 అయిపోతుంది నాకు లాస్ట్ అవకాశం ఇది మాకైతే 1500 మీటర్లు మేము లాంగ్ జంప్ కూడా వేసినాం ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయట పెట్టాలి మేము లాంగ్ జంప్ వేయకపోతే మాకు లాంగ్ జంప్ వేసిన 1500 మీటర్ క్వాలిఫై అయినాం మాకు మెయిన్ ఎగ్జామ్కి అవకాశం ఇవ్వాలి సార్ ఓవరాల్గా ఎంతమంది ఉంటారు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 30 నుంచి 40 మంది ఉన్నారు సార్ లాంగ్ జంప్ పోయినోళ్ళు రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళు లాంగ్ జంప్ పోయిన వాళ్ళు 30 మంది ఉంటారు సార్ మాకు అందరికీ మెయిన్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇవ్వాలి ఇది మాకు లాస్ట్ అవకాశం మేము ఏ తప్పు చేయలేదు బోర్డు తప్పిదం వల్లనే మేము ఇలా అన్నాయని గురి అయినాం ఇదే సార్ చెప్పండి ఏం పోయింది మీరు ఏం పోయింది ఏం కథ సార్ నేను 4 రిక్రూట్మెంట్లో ఒక విషయం 4 రిక్రూట్మెంట్లో 5 ఈవెంట్స్ ఎప్పుడైనా పెడుతుంటాం 5 ఈవెంట్స్లో టీఎస్ఎస్పి ఏఆర్ మాత్రమే 5 ఈవెంట్స్ కొడితే మాత్రమే టీఎస్ఎస్పి ఏఆర్కు మాత్రం 5 ఈవెంట్స్ కొడితే మాత్రం ఎలిజిబుల్ ఉంటాయి సివిల్ వచ్చేసి ఫైర్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ కానిస్టేబుల్ డ్రైవరు కమ్యూనికేషన్ ఇవల్ల 3 ఈవెంట్స్ కొట్టినా కానీ ఎలిజిబుల్ ఉంటుండే 800 ఫస్ట్ కొట్టిన తర్వాత 100 అన్న షార్ట్ పుట్ అన్న లాంగ్ జంప్ అన్న హై జంప్ అన్న వేస్తాను అంటే పోయినసారి ఇచ్చేవాళ్ళు ఈసారి 1600 కొట్టినాం 1600 అంటే ఎట్లా ఉంటుంది అంటే 1600 ఇంట అది ఇంకొకటి మార్క్స్ అనేది 1600లో పెట్టారు కాబట్టి మేము ఎంతవరకు ఉన్నా అరే మార్క్స్ మనకు దీంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి హెవీగా కష్టపడి మార్క్స్ రానిక అని చెప్పేసి మేము దాంట్లో ఎక్కువగా పోరాడి రన్నింగ్ కొట్టినాం నిలబడదామంటే ఒక శక్తి లేకుండా అయిపోయింది ఆ 1600 అంటే ఎంత 1 కిలోమీటర్ పైన కిలోమీటర్నర ఉంటుంది కిలోమీటర్నర ఉరికిన వ్యక్తి ఎమ్మడని హాఫ్ అన్ అవర్ కాకుండా ఇంకొకటి గతంలో రిబ్బన్ ఇట్లా ఏం పెట్టకుండా డైరెక్ట్ దుంకిన ఎమ్మడని నీవు టేప్ పెట్టి కొల్చేవాడు ఈ రోజు ఎందుకు రిబ్బన్ పెట్టావు ఇప్పుడు లాంగ్ జంప్ అనేది ఏ వ్యక్తి కానీ టేకాప్ చూసుకుంటాడా రిబ్బన్ చూసుకుంటాడా నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు పర్సన్ అనేది ఫస్ట్ అదేమంట లాంగ్ జంప్ దుంకిన తర్వాత అతను ఎంత దుంకిండు అనేది అతని కళ్ళ ముందర చూయించాలి నువ్వెందుకు ఈసారి రిబ్బన్ పెట్టావు నువ్వు కొత్త రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నావు రూల్స్ తీసుకొచ్చేటప్పుడు ముందుగా తెలపాలి ఇంకొక విషయం ఏంటంటే కరోనా వచ్చి 4 సంవత్సరాలు మేము కోల్పోయినాం నిరుద్యోగులం 4 సంవత్సరాల నుంచి కరోనా టైంలో నుంచి మేము ఇన్స్టిట్యూట్లో నుంచి కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ పైసలు పెట్టుకుని ఇన్స్టిట్యూట్లో కూర్చొని ఈరోజు లక్షలు ఇన్స్టిట్యూట్లో పోసినాం పోసి నువ్వు జస్ట్ 3 ఈవెంట్లు పెట్టినావు 3 ఈవెంట్లో రన్నింగ్ కొట్టిన తర్వాత 1600 కొట్టిన తర్వాత ఏదన్నా ఒక ఈవెంట్ ఛాన్స్ ఇస్తే దాదాపు సివిల్ కానీ ఫైర్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా సపరేట్ నోటిఫికేషన్ దీంట్లో ఎందుకు కలిపినావు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సపరేట్ నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్ దీని ప్రతి సంవత్సరం దీంట్లో ఎందుకు కలిపినావు ఈరోజు అంటే ఆ నోటిఫికేషన్ తీసుకొచ్చి దీంట్లో వేసాం ఇంకొక విషయం చెప్తున్నా 2016 నుంచి 2018 నుంచి యాక్చువల్గా 2012లో ఏపీ తెలంగాణ కలిసినప్పుడు 100 రూపాయలు ఫీజు పెట్టి 5 కిలోమీటర్ రన్నింగ్ కొట్టిన వాళ్ళం మేము మాతోనే ఉంది ప్రూఫ్ ఈరోజు 2012 నేను 5 కిలోమీటర్ రన్నింగ్ కొట్టినా క్యాండిడేట్ని 100 రూపాయలు ఫీజు అది ఈసారి 16 అది ఏమంటారు 2016లో 2018 నుంచి నువ్వేం ఫీజులు పెంచుతున్నావు ఎన్ని ఆగుబాసు 800 కాదు నువ్వు 8 కాదు బా 1000 ఇస్తాం 2000 ఇస్తాం 4000 ఇస్తాం ఇప్పుడు మాకు ఎలిజిబుల్ ఫస్ట్ నీ ఇష్టం వచ్చే రిక్రూట్మెంట్ చేంజ్ చేసుకుంటా సరే ఒక్క అదే 16 కానీ 18 కానీ ఎన్ని 2022 ప్రతి రిక్రూట్మెంట్లో చేంజింగ్ ఉంది నీది ప్రతి రిక్రూట్మెంట్లో చేంజింగ్ అభ్యర్థి అన్న తర్వాత ఒక్కసారి ఒక నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది కంటిన్యూషన్లో ఉంటుంది అని చెప్పేసి ప్రిపేర్లో ఉంటారు నువ్వు నోటిఫికేషన్కి బిఫోర్ ముందర 1 ఇయర్ బిఫోర్ ఇలాంటి ఇంట్రడక్షన్ ఉంటా అని చెప్పేసి బిఫోర్ చెప్పు ఇంకొకటి నువ్వు టేప్ పెట్టుకోవచ్చాబా నిన్ను ఎవరు పెట్టమన్నారు రిబ్బన్ ఎవరు పెట్టమన్నారు నీకు ఎవరు ఇచ్చారా హక్కు లాంగ్ జంప్ అన్నప్పుడు అథ్లెటిక్స్ కానీ ప్రాక్టీస్ కానీ ఈ టేక్ అప్ బోర్డు నుంచి ఫస్ట్ తీసుకొని అవతలకి జంప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం
చేసిన తర్వాత నాకు కెపాసిటీ ఏముంది అని తెలుస్తది. ఇప్పుడే కొత్త కాదు మేము లాంగ్ జంప్ దుంకడం. లాంగ్ జంప్కు ఒక మెరిట్ ఉన్నది, హై జంప్కు మెరిట్ ఉన్నది, 100 మీటర్కి మెరిట్ ఉన్నది, 800కి మెరిట్ ఉన్నది. నువ్వు అంటున్నావు స్టూడెంట్స్ ఏమనుకోకండి, మొన్న హరీష్ రావు దగ్గరికి మా స్టూడెంట్స్ పోయారు, ఇన్ దాదాపు 3 సార్లు మా స్టూడెంట్స్ మొత్తం కలిచారు. నీకు ఓపిక ఉందా లేదా? 5 నిమిషాలు విద్యార్థుల బాధ నీకు తెలుసుకోవడానికి ఓపిక లేదా? నీకు 5 ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ తగ్గించి నన్ను అన్నావు, 2 తగ్గించావు, చెస్ట్ తగ్గించావు. చెస్ట్ ఏంటి కొరకు? చెస్ట్ ఎవరు నిన్ను తగ్గామని మేము చెప్పామా? మీ చెప్పామా? సరే 5 ఈవెంట్స్లో 3 పెట్టాను మేము చెప్పామా? ఏం మాకు 5 శాతం అని మీకు చెప్పామా? 5 ఇట్లా 3 క్వాలిఫై మాకు ఆప్షన్ ఉంది. నిన్నెవరు తీయమన్నాడు? నిన్నెవరు తీయమన్నారు? మమ్మల్ని ఇదే ఈ రోడ్డు పాలు ఎవరు? కరోనా వచ్చి ఆల్రెడీ స్టూడెంట్స్ అనేది బతుకు బస్టాండ్ పాలు అని తెలుసు. అయినా సరే ఇంకా బస్టాండ్ పాలు చేస్తున్నావు. నీవు లాంగ్ జంప్ కానీ షార్ట్ పుట్ కానీ టేప్ పెట్టుకోవచ్చు, నిన్నెవరు తీయడం మెజర్మెంట్ ఏమన్నాడు? మీకు మాకు ఏమైనా ఇంట్రడక్షన్ ఇచ్చినా, నోటిఫికేషన్ మెజర్మెంట్ ఇస్తాను. పోనీ డిజిటల్ మీటర్ ఐటీ ఏమన్నా నోటిఫికేషన్లో చెప్పినా? డిజిటల్ మీటర్ ఐటీ నోటిఫికేషన్లో చెప్పినా? డిజిటల్ కాకుండా నార్మల్ మీటర్లోనే నన్ను 4 సార్లు వచ్చిన 2016 18 ఎవరు ఏమన్నారు నిన్ను? అంటే నీ ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్ విద్యార్థులగానా న్యాయంగా జరగకపోతే నీవెలా ఆమార నిరాహార దీక్ష చేసినావు? నువ్వు ఒక్కడు చేస్తే తెలంగాణ వచ్చిందని నువ్వు అనుకోవచ్చు. విద్యార్థులను తలుచుకుంటే రేపు పొద్దుగాల ఆమార నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా మేమందరం ఉన్నాం. మా పరిష్కారంగా కాకపోతే మేము 100% చెప్తున్నాం. 100కి 100 200% విద్యార్థుల మొత్తం కలిసి కూర్చుంటాం.